ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. గతించిన దినములన్నీ కూడా మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి మమ్మల్ని నడిపించి ఈ నూతన దినములో ఈ రీతిగా నాయన నీ మాటలను ఆలోచించే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ మాటల్లోనికి వెళ్ళుతుండగా తోడుగా ఉండండి. వినేటటువంటి మీ పిల్లలందరూ కూడా గ్రహించి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. నీ మాటలు బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. కేవలం విని విడిచిపెట్టే వారముగా కాక విన్న మాటలకు విలువనిచ్చి బ్రతుకు వారంగా ఉండుటకు సహాయము చేయమని కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీకు అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి విశ్వాసులు విడిచిపెట్టవలసినవి ఏవి అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. విశ్వాసులు విడిచిపెట్టవలసినవి ఏవి? ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులు అని బైబిల్ ఎవరిని గురించి మాట్లాడుతుందంటే దేవుని నమ్మిన వారిని గురించి. అంతేకాదు, క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన వారిని బైబిలు విశ్వాసులు అంటుంది. దేవుని పిల్లలుగా మార్చబడిన ఈ విశ్వాసులు ఎలా బ్రతకాలో, భూమి మీద ఏ విధంగా నడుచుకోవాలో, వేటిని విడిచిపెట్టవలెనో దేవుడు ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. వాటిని మనం ఈరోజు జాగ్రత్తగా బైబిల్లో నుండి పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులు కొన్నింటిని విడిచిపెట్టాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, దేవునితో యుగయుగాలు ఎవరైతే గడపాలి అని ఆశపడుతున్నారో, అలాంటి వారందరూ కూడా కొన్నింటిని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకాలి అని దేవుడు కోరుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ లోకంలో ఉన్న మనుషులు ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అంటే తప్పనిసరిగా కొన్నింటిని వదులుకోవలసి వస్తుంది, మానుకోవలసి వస్తుంది, విడిచిపెట్టవలసి ఉంది. చదువుకునే పిల్లలు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే, ఉన్నతమైన పదవులను వాళ్ళు పొందుకోవాలి అంటే ఈ లోకంలో కొన్నింటిని విడిచిపెట్టవలసిన వారై ఉన్నారు. చెడు స్నేహాలను విడిచిపెట్టాలి, చక్కగా చదువుకోవాలి, సమయాన్ని వృధా చేయకూడదు. అప్పుడే వారు అనుకున్న స్థానాన్ని చేరుకోగలుగుతారు. చెడు స్నేహాల్లో ఉంటూ సమయాన్ని వృధాగా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళలేరని మనందరికీ తెలుసు. అలాగే వ్యాపారాల్లో మనం రాణించాలన్నా, వ్యవసాయంలో అభివృద్ధిని సాధించాలన్నా, ఒక ఉన్నతమైన పేరును మనం గణించాలి అన్నా, మనం కొన్నింటిని తప్పనిసరిగా విడిచిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. క్రీడారంగంలో సానియా మిర్జా గారు మనకు తెలుసు. మీడియా వారు ఆమెతో మాట్లాడుతున్న సమయంలో, ఇంత ఉన్నతమైన స్థితికి మీరు ఎలా చేరుకోగలిగారు, మీరు ఎలా ఇన్ని విజయాలు సాధించగలిగారు అని సానియా మిర్జా గారిని అడిగినప్పుడు ఆమె అంటుంది, నేను ఈ స్థానాన్ని చేరుకోవడానికి కొన్నింటిని వదులుకున్నాను అంటుంది. ఏం వదులుకున్నారు అని అడుగుతున్నప్పుడు, నేను నాకు స్నేహితులు ఉన్నారు, వాళ్లతో తిరగడం, సరదాగా ఉండడం అనేది మానుకున్నాను, నా సరదాలన్నీ విడిచిపెట్టాను, నా సమయాన్ని నేను వృధా చేసుకోకుండా
ఎప్పుడు కూడా ఆటల్లోనే గడిపేదాన్ని. నేను అలా సమయాన్ని సద్వినియోగం చేసుకోబట్టి నేను ఇంత స్థాయికి రాగలిగాను. అంతేకాదు, మరి కొన్ని ఆహార వస్తువులు నాకు ఇష్టమైనవి ఉన్నా నేను ఆరోగ్యం కోసం వాటిని మానుకున్నాను, వాటిని వదులుకున్నాను. ఈ రీతిగా చెప్పడం మరి జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే ఒక టెండూల్కర్ గారు కూడా, అలాగే ఈరోజు సినీ రంగంలో ప్రముఖులుగా పిలువబడుతున్న వారు కూడా, మీరు ఈ స్థాయికి ఎలా చేరుకోగలిగారు అంటే కొన్నింటిని మేము విడిచిపెట్టాము అంటున్నారు. ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితిని సాధించడానికి మరి ఇన్నింటిని వారు విడిచిపెట్టినప్పుడు మనం పరలోకంలో ఉండడానికి యుగయుగాలు ఆనందాన్ని దేవుని ద్వారా దేవుని సన్నిధిలో మనం పొందుకోవడానికి ఇంకా మనం ఎన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. పరలోకం అనేది మనం యుగయుగాలు ఉండే లోకం. అంత ఉన్నతమైన లోకాన్ని మనం చేరుకోవాలి అంటే తప్పనిసరిగా మనం కొన్నింటిని విడిచిపెట్టాలి అని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక అద్భుతమైన మాటను మనం బైబిల్లో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను జాగ్రత్తగా మనం చూడగలిగితే, దేవుడు విశ్వాసులకు తెలియజేసిన మాటలండివి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటలు మనం పరిశీలిస్తే భక్తుడు తెలియజేస్తున్న మాట ఇది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అనే మాటను ప్రయోగించాడు. దేవుని పిల్లలైన వారు, విశ్వాసులుగా పిలువబడేవారు ఆలోచించవలసినటువంటి మాట. ఎంత గొప్ప సాక్షి సమూహము అని ప్రారంభించాడు. ఇంతకీ ఆ గొప్ప సాక్షి సమూహం ఎవరు, వారు ఎక్కడున్నారు అని మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మరి సాక్షి సమూహం మనకు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే విశ్వాస వీరులు మనకు అక్కడ కనిపిస్తారు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల జాబితా అంటారు, పరలోకపు జాబితా అంటారు, పరలోకానికి అర్హత సాధించిన వారి జాబితా ఇందులో కనిపిస్తుంది. 12వ అధ్యాయంలో మనం చూసాం ఇంత గొప్ప సాక్షి సమూహము అంటున్నాడు. ఈ సాక్షి సమూహంలో ఎవరున్నారు అని మనం చూస్తే 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక హేబేలు కనిపిస్తాడండి, ఒక మంచి విశ్వాసి. అలాగే 5వ వచనంలో మనం చూడగలిగితే హనోకు కనిపిస్తాడు. అలాగే 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నోవాహు కనిపిస్తాడు. అలాగే 8వ వచనం 9వ వచనం 10వ వచనం అలా చూస్తే మనకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనిపిస్తారు. అలా 21వ వచనానికి వెళితే ఒక యోసేపు గారు కనిపిస్తారు. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే 24లో మోషే పెద్దవాడైనప్పుడు అని వ్రాయబడింది, మోషే గారు కనిపిస్తారు. అలా 31వ వచనంలో మనం చూడగలిగితే రాహాబ్ అనే వేశ్య కనిపిస్తుంది. 32వ వచనంలో ఇంకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చి వివరించుటకు సమయము చాలదు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరంతా ఎవరు అంటే సాక్షి సమూహం, విశ్వాసులైన వారు. ఒకప్పుడు దేవుని నమ్మిన దేవుని పిల్లలు ఎలా బ్రతికారో, వేటిని దేవుని కోసం విడిచిపెట్టారో, పరలోకం కోసం వేటిని మానుకున్నారో వ్రాయబడిందండి. వీళ్ళందరిని గురించి చెప్పిన తర్వాత 12వ అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షి సమూహము అంటున్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను
ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూద్దాము. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టమంటున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసులైన వారు విడిచిపెట్టవలసినవి ఏవి, విశ్వాసులైన వారు వేటిని విడిచిపెట్టాలి అని మనం ఆలోచిస్తే పాపాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు. సులువుగా చిక్కుల్లో పడవేసే పాపమును విడిచిపెట్టాలి. దానిని విడిచిపెట్టాలి అంటే యేసు వైపు చూసే అనుభవం మనకు కావాలి. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. మనం పరలోకానికి వెళ్ళడం అనేది ఒక పరుగు పందెం లాంటిది. ఈ పరలోకపు పరుగులో మనం విజయాన్ని సాధించాలి అంటే, పరలోకాన్ని చేరుకోవాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. యేసు వైపు చూడడం అంటే ఏమిటి? ఈ లోకంలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నారా మనం చూడడానికి? మన కళ్ళతో మనం చూడగలమా ఆయనను అని మనం ఆలోచిస్తే ఆయన శరీరధారిగా ఈ లోకంలో లేడండి. మరి యేసు వైపు మనం ఎలా చూడాలి అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, వాక్యాన్ని చూడడమే యేసు వైపు చూడడం. వాక్యమే యేసు. మనకు బైబిల్లో ఒక వాక్యం తెలుసండి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాటలు మనం చూస్తాం. ఇంకా మనం ఆ యోహాను 1:14 చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ప్రియమైన దేవుని వారలారా, యేసు వైపు చూడడం అంటే వాక్యం వైపు చూడడం. వాక్యమే యేసు. యేసే వాక్యం. యేసు వైపు చూడడం అంటే ప్రతిరోజు మనం వాక్యంలో ఆయనను చూడాలి, వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని చదవాలి. అదే యేసును చూడడం అంటే. ఈరోజు మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారు వాక్యాన్ని ప్రతిరోజు చూస్తున్నారా, వాక్యాన్ని చదువుతున్నారా అంటే ఆదివారం ఆరాధనకు బైబిల్ తీసుకొని వెళ్ళడమే అలవాటు చేసుకున్నారండి. ఆదివారం తీసుకెళ్లిన బైబిల్ మళ్ళా ఇంటికి తీసుకొచ్చి ఆ బీరువాలో పెట్టి మళ్ళా ఆదివారం పట్టుకు వెళతారే తప్ప దాన్ని చదివి దాని మీద ఒక పట్టు సాధించరు. యేసు వైపు చూసేవారుగా ఈరోజు లేకపోవడం వలన ఈరోజు లోక సంబంధమైన కార్యక్రమాలలో ఎంతోమంది ఉండిపోయారు, నామకార్థులుగా బ్రతుకుతున్నారు. యేసు వైపు చూడాలండి. ప్రతిరోజు మనం యేసు వైపు చూడడం అలవాటు చేసుకుంటే దేవుడు కోరుకున్నట్టుగా మనం ఉన్నతంగా బ్రతకగలం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 5:8 మీరు చూడగలిగితే, హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అని వ్రాయబడింది. ఎవరు దేవుని చూస్తారు? హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారు. హృదయశుద్ధి ఉన్నప్పుడే మనం వాక్యాన్ని చూడగలం. దేవుని చూడడం అంటే వాక్యాన్ని చూడడం. యేసు వైపు చూడడం అంటే వాక్యాన్ని చదవటం. హృదయశుద్ధి మనకుంటే వాక్యం చదువుతాం. హృదయంలో శుద్ధి లేనప్పుడు బైబిల్ చదవాలని మనకు అనిపించదు. పాపంలో మనం ఉన్నప్పుడు, పాపాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు బైబిల్ చదవాలని, బైబిల్ ప్రకారంగా బ్రతకాలని మనకు ఉండదు. ప్రియులారా, మనం పాపాన్ని విడిచిపెట్టాలి అంటే ప్రతిరోజు యేసు వైపు చూసే అనుభవాన్ని, వాక్యాన్ని చదివే అనుభవాన్ని మనం తెచ్చుకోవాలి. అప్పుడే మన పరుగు పందాన్ని మనము కొనసాగించగలుగుతాం, పరలోకాన్ని చేరుకోగలుగుతాం, బహుమానాన్ని పొందగలుగుతాం. ప్రియమైన దేవుని వారలారా, మరి పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపాన్ని విడిచిపెట్టకుండా దాన్ని మనం కొనసాగిస్తే పొందేటటువంటి నష్టం ఏమిటంటే, రోమాపత్రిక 6:8
23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏలయనగా, పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడండి. పాపము వలన వచ్చు జీతము మరణము. మరణము అనగా అది ఏ మరణము అంటే అది రెండవ మరణం, అదే నరకం, అదే అగ్నిగుండం. పాపం వలన వచ్చే జీతం అదేనండి. శరీర సంబంధమైన మరణం పాపం చేయకపోయినా వస్తుంది, ఎందుకంటే మరణం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు కనుక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పాపము ఆయన చేయలేదు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. అయినా ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన ఏ పాపము చేయకపోయినా మరణం వచ్చింది, ఎందుకంటే మరణాన్ని దేవుడు నిర్ణయించాడు మానవులకు. మరి పాపము వలన వచ్చు జీతము మరణము అంటే అది ఏ మరణం? అది రెండవ మరణం, అదే నరకం. ప్రియమైన దేవుని వారలారా, సులువుగా చిక్కుల్లో మనలను పడవేసేటటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టకపోతే పరలోకాన్ని మనం పొందుకోలేము, రెండవ మరణాన్ని మనం పొందుకుంటాము. ఇంకా మనం వేద గ్రంథంలో, ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే సామెతల గ్రంథము 3:7 సొలొమోను గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథం 3:7 నేను జ్ఞానిని కదా అని, సామెతలు 3:7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు ఆ చెడుతనమును విడిచిపెట్టినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూసారా ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే చెడుతనమును విడిచిపెట్టుము. ఆ చెడుతనాన్ని నీవు విడిచిపెడితే అది నీకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. అది నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీ ఎముకలకు సత్తువునిస్తుంది అని మాట్లాడుతున్నాడు. దేని ద్వారా? చెడుతనమును మనం విడిచిపెట్టుట ద్వారా. ఏమండి, దేవుడు మనం అందరం కూడా మంచివారంగా బ్రతకాలను కోరుతున్నాడు, పరిశుద్ధులుగా బ్రతకాలను కోరుతున్నాడు. పాపములో చెడులో ఉండాలని ఆయన కోరుకోవటం లేదు. నోవహు కాలంలో భూమి మీద ఉన్న ప్రజలందరినీ దేవుడు చూసినప్పుడు వాళ్ళు ఎలా కనిపించారు దేవునికి అని మనం ఆలోచిస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా కనిపించింది. నరులలో ఉన్న చెడుతనము భూమి మీద గొప్పగా ఉందట. మంచి గొప్పగా ఉండాలనుకున్నాడు, కానీ దాని స్థానంలోనికి చెడొచ్చిందండి. చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. తర్వాత దేవుడు ఆ చెడులో ఉన్న వారిని చూచి వారిని చేసినందుకు ఆయన సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఉన్న ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఆయన చూసి భూమి మీద తాను నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం అక్కడే 11వ వచనము, 12వ వచనము, 13వ వచనాన్ని కూడా చూడగలిగితే అక్కడ మానవులు ఎంతగా చెడిపోయారో ఇంకా మాట్లాడుతున్నాడు. అక్కడ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండిపోయిందట. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండి, ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడో చూడండి, అది చెడిపోయింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. నరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. భూలోకమును ఆయన చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను అని మనం చూస్తున్నాం. 13వ వచనంలో ఈ చెడిపోయినటువంటి మానవుని గురించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడండి ఆ కాలంలో. 13వ వచనాన్ని చూడగలిగితే దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము
వచ్చేయున్నది అంటున్నాడు. వారి అంతు చూస్తాను అంటున్నాడండి. వారు చెడిపోయారు, చెడ్డ కార్యాలు చేస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు. ఎప్పుడు దేవుడు భూమి మీద ఉన్న నరుల వైపే చూస్తుంటాడండి. మనం చేసే కార్యక్రమాలన్నీ గమనిస్తూ ఉంటాడు. మనం పడుకొని ఎప్పుడైతే లేస్తామో, లేచిన దగ్గర నుంచి మరలా పడక మీదకి వెళ్ళేంత వరకు దేవుని చూపంత, ఆలోచన అంతా మన మీదనే ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అలా చూస్తున్నప్పుడు మనం ఆయనకు మరి మంచి కార్యాలు చేసేవారుగా కనిపించాలి. ఇక్కడ అంటున్నాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో నేను వారిని భూమితో కూడా నాశనం చేస్తాను అంటున్నాడు. నరుల చెడుతనం నాశనానికి కారణమైంది ప్రియమైన దేవుని వారలారా. కనుక దేవుని పిల్లలమైన మనం చెడుతనమును విడిచిపెట్టాలి అని దేవుడు కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు తప్పు చేస్తున్నారని ఒక సేవకుడు బోధించిన తర్వాత వాళ్ళ చెడు నడతలను మానుకున్న వాళ్ళు, విడిచిపెట్టిన వాళ్ళు మనకు బైబిల్లో కనిపిస్తారు. నినివే పట్టణం వారు ప్రియమైన దేవుని వారలారా, నినివే పట్టణస్థులు యొక్క దోషము దేవుని సన్నిధిని చేరిందట. వారిని చూసినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. వారికి కలుగబోయే దుర్గతిని ప్రకటించడానికి యోనాను దేవుడు సిద్ధం చేసి ఆ ప్రాంతానికి పంపించాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడయుండి తర్షీషుకు వెళ్ళడం మనందరికీ తెలుసు. తర్షీషుకు వెళ్ళే వాడకు కేవు ఇచ్చి అందులో ప్రయాణం చేయటం మనకు తెలుసు. ఆ ప్రయాణం చేసే సమయంలో దేవుడు అతనికి బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పిన తర్వాత మరలా మనసు మార్చుకొని నినివే పట్టణానికి వెళ్ళి దానికి కలుగబోయే దుర్గతిని ఆయన ప్రకటించాడు. అలా ప్రకటించిన తర్వాత నిజంగా ఆ జనులు వాళ్ళ చెడు నడతలన్నీ కూడా విడిచిపెట్టారు అని మనం లేఖనాల్లో చూస్తాం. ఆ ప్రజలందరూ కూడా రాజు మొదలుకొని చెరసాలలో ఉన్నటువంటి ఖైదీ వరకు కూడా వారు గోనెపట్ట కట్టుకున్నారు, బూడిద పోసుకొని ఉపవాసాన్ని చాటించి వాళ్ళు వాళ్ళ చెడు నడతలన్నీ మానుకున్నారట. వాళ్ళు చెడు నడతలు మానుకొని మంచి కార్యాలు చేయడం ప్రారంభించారు. దేవుడు ఒకవేళ మనలను చూసి తన మనసును మార్చుకొని మనలను కాపాడతాడేమోనని ఒక ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకున్నారండి ప్రియమైన దేవుని వారలారా. మంచి నిర్ణయాలు తీసుకుని వాళ్ళు చెడును విడిచిపెట్టారు. మరి దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ విషయంలో వారిని చూసి పశ్చాత్తాపుడై ఆయన చేయుదుననుకున్న ఆ కీడు చేయకుండా మానుకున్నాడు అని రాయబడింది. యోనా గ్రంథం 3:10 ఈ మాట రాయబడింది, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న ఆ క్రియలను దేవుడు చూచి ఆయనే ప్రత్యాత్తాప్తుడై వారికి చేయుదుననుకొనిన కీడు తాను ఇచ్చిన మాట చొప్పున ఆ కీడు చెయ్యక మానెను అని మనం చూస్తున్నాం. వాళ్ళ చెడు నడతలు మానుకున్నారట, వారి చెడుతనమును విడిచిపెట్టారు. చూసారా? చెడు నడతలు మానుకున్నప్పుడు దేవుడు వారి విషయంలో ప్రత్యాత్తాప్తుడై వారికి చేయుదుననుకొనిన కీడు చెయ్యక మానడట. పాపాన్ని విడిచిపెట్టాలి దేవుని పిల్లలమైన మనం. మనలో ఉన్న చెడును విడిచిపెట్టాలి. పరలోకానికి మనం ఎలా వెళ్ళగలం ప్రియమైన దేవుని వారలారా? పరలోకం వెళ్ళడం అనేది సులువైనది కాదు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును మనం విడిచిపెట్టాలి. అలాగే మనం చూసాం, చెడుతనమును విడిచిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 17:14 సొలొమోను గారి ద్వారా దేవుడు మరొక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథం 17:14 కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వంటిది అంటున్నాడండి. కలహారంభము, గొడవ అనేది ఎలా ఉంటుందంటే నీటి గట్టున పుట్టు ఊట లాంటిదట. చాలామంది కలహానికి సిద్ధపడతారు గొడవలకు, ఇక దాన్ని మానుకోరండి, దాన్ని విడిచిపెట్టరు. విడిచిపెట్టకుండా అలా
ఆ గొడవను ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. కలహారంభం ఎలా ఉంటుందంటే నీటి గట్టున పుట్టే ఓట, అలా ఓట పుట్టిందంటే ఇక అది ఆగదు. అలా ఓట ఆ నీరు వస్తూనే ఉంటుంది. అలాగే కొంతమంది గొడవలు పెట్టుకుంటారు, మాటల వెంట మాటలు, మాటల వెంట మాటలు, మాటలు మాటలు పెంచి 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 పెద్ద గొడవలు చేసుకొని భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని వారలారా, కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. ఇక వివాదము, ఆ గొడవ అనేది అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టుము. వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టుము. చూసారా, ఏం విడిచిపెట్టాలి? వివాదమును విడిచిపెట్టాలట. దేవుని పిల్లలు ఎప్పుడు చూసినా కొంతమంది వివాదాలు పెట్టుకుంటూ ఉంటారు, సమాధానం ఉండదు, సంతోషంగా కలిసి బ్రతకరు. ఎప్పుడు కూడా గొడవలు, భేదాభిప్రాయాలు. నిజంగా దాన్ని చూసినటువంటి లోకస్తులు మనలను అవమానకరంగా మాట్లాడుతుంటారు, దేవుని అవమానపరుస్తారు. మీరు దేవుని నమ్ముకొని ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు ఎలా చేయగలుగుతున్నారు ఇలా అని? ప్రియమైన దేవుని వారలారా, అందుకే వివాదమును విడిచిపెట్టుము అంటున్నాడు. ఇంకొక మాట మనం చూడగలిగితే కీర్తనలు 37:8 మంచి మాట ఉందండి. కీర్తనలు 37:8 కోపము మానుము ఆగ్రహమును విడిచిపెట్టుము అంటున్నాడు. చూసారా, కోపమును మానుము ఆగ్రహమును విడిచిపెట్టుము. ఆగ్రహమును విడిచిపెట్టుము, కోపము ఆగ్రహము. కోపం పెరిగితే అది ఆగ్రహంగా మారుతుంది. ఆ ఆగ్రహంలో మనిషి ఏదైనా చేస్తాడు, చేయకూడని కార్యాలు చేస్తుంటాడు. ఈరోజు మరి ఎంతోమంది ఆగ్రహంతో ఎదుటివారి మీద పడి చంపివేసి ఈరోజు జైలు పాలైపోయారండి. అయ్యో, నేను ఆ క్షణం నా కోపాన్ని తగ్గించుకుంటే ఎంత బాగుండును అని ఇప్పటికి వారు బాధపడుతున్న మరి పరిస్థితులు మనకు తెలుసు. ఆలోచించండి. అందుకే అలాంటి బాధలోనికి మనం వెళ్ళకముందే, ఆ వేదనకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకముందే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, కోపము మానుము ఆగ్రహమును విడిచిపెట్టుము. కోపంతోనే కయ్యిను తన తమ్ముడైన హేబెలును చంపేశాడండి. ఆలోచించండి. అందుకే కోపమును మానుకును అన్నాడు, ఆగ్రహమును విడిచిపెట్టుము అన్నాడు. మరొక చోట మనం చూస్తే బైబిల్లో, కోపపడుడి గాని పాపము చేయకండి, కోపపడుడి గాని పాపము చేయకండి, సూర్యుడు అస్తమించేలోగా మీలో ఉన్న పాపం కూడా అస్తమించాలని చెప్పాడండి. మనకు కోపం వస్తే సూర్యుడు అస్తమించే లోపల ఆ కోపాన్ని విడిచిపెట్టాలట. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మనం అలానే కోపం పెట్టుకుని పడక మీదకి వెళితే, ఎవరి మీద అయితే మనం కోపాన్ని పెంచుకున్నామో వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళని ఎలా చంపేయాలి, వాళ్ళని ఎలా హతమార్చాలనే ఆలోచనలు చేస్తాం. అలా ఆలోచించి దాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళతాం. కనుక దేవుడు అంటున్నాడు, కోపపడుము కానీ పాపము చెయ్యకము. సూర్యుడు అస్తమించే లోపులోనే నీ కోపం అస్తమించిపోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వివాదాలు విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. అంటే గొడవలను విడిచిపెట్టాలి, కోపాన్ని కూడా మనం విడిచిపెడితే దేవునికి మహిమకరంగా మనం బ్రతకగలమని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యాలు పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడండి పౌలు గారు. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగుడి అంటున్నారండి. మీరు జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నాను అంటున్నాడు.
మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అంటున్నాడండి. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే లుస్త్రా అనే ప్రాంతానికి పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడ బలహీనమైన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడట, కుంటివాడు. అతన్ని పౌలు స్వస్థపరిచాడండి. ఎప్పుడైతే అతను స్వస్థత పొందుకొని గంతులు వేయసాగాడో ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న మనుషులంతా ఆ పౌలును బర్నబాను చూసి ఏమనుకుంటున్నారో తెలుసా, వీళ్ళు మానవులు కాదు, వీళ్ళు దేవతలు, వీళ్ళు దేవుళ్ళు, దేవతలే మన మధ్యకు దిగి వచ్చారు అని వాళ్ళు ఆలోచిస్తూ ఇక వాళ్ళకి పూజలు చేయాలని బలులు అర్పించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎడ్లను తీసుకొస్తున్నారు, పూదండలను తీసుకొస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంటున్నారు, ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టండి, మేము కూడా మీలాంటి మనుషులమే, మీలాంటి స్వభావము కలిగిన మనుషులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును సృష్టించిన ఆ జీవము గల దేవుని యందు మీరు భయభక్తులు కలిగి బ్రతకాలి, ఆయన వైపు మీరు తిరగాలి. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, వ్యర్థమైన కార్యాలు చేయకండి. మానవులమైన మమ్ములను దేవుళ్ళులా మీరు ఎందుకు భావిస్తున్నారు? ఇది ఒక వ్యర్థమైన కార్యం, మీరు చేస్తున్నది వ్యర్థమైన పనులు. ఈరోజు మరి సమాజంలో చూస్తే ఎంతోమంది వ్యర్థమైన వాటిని సేవించేవారు ఉన్నారు, వ్యర్థమైన వాటికి ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, వ్యర్థమైన వాటిని దేవుని పిల్లలు విడిచిపెట్టాలి. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలలో వ్యర్థమైనవి చేస్తుంటాం. వివాహాలు జరిగేటప్పుడు కానీ, గృహప్రవేశాల సందర్భంలో కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు మన కుటుంబంలో చేస్తున్నప్పుడు వ్యర్థమైన ఆచారాలకు మనము ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఈరోజు సమాజంలో ఉన్న విశ్వాసులు వాళ్ళు ఒరిజినలా డూప్లికేటా అని మనకు తెలియాలంటే వాళ్ళని ఎక్కడో ఏదో విధంగా పరిశీలించవలసిన అవసరం లేదండి. వాళ్ళు డూప్లికేటా ఒరిజినలా అని మనకు తెలియాలి అంటే వాళ్ళ ఇండ్లలో వివాహాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని మనం గమనిస్తే చాలు, వారి ఇండ్లలో గృహప్రవేశ కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఆలోచిస్తే చాలు, మనకు అర్థమైపోతారు వాళ్ళు. వాళ్ళు నామకార్థుల నిజంగా నిజమైన విశ్వాసులా కాదా అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే వివాహాల్లో ఎన్ని ఆచారాలండి, ఎన్ని వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉపయోగం లేనివి, వ్యర్థమైనవి అంటే ఉపయోగం లేని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మేము క్రైస్తవులం అండి అంటారు, మేము బైబిల్ ప్రకారంగానే ఏదైనా చేస్తామండి అంటారు, కానీ వ్యర్థమైన వాటికి ప్రాధాన్యతనిచ్చి వివాహాల్లో మరి నిజంగా లోక సంబంధమైన ఆచారాలను తీసుకొచ్చి పెట్టుకొని రకరకాలుగా దేవునికి బాధ కలిగించే వాళ్ళు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. వివాహాన్ని కుదుర్చుకోవాలి అంటే మంచి రోజు చూడండి బ్రదర్ అని అడుగుతున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కలుగజేసిన ప్రతిరోజు మంచిదేనండి, మనిషి మాత్రమే మంచివాడు కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడండి, ఆయన కలుగు చేసిన ప్రతి దినాన్ని మంచిదే అన్నాడండి ఆయన. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన మొదటి దినమును వెలుగును చేశాడు, ఆ దినమును మంచిదిగా చూశాడు, మంచిది అన్నాడు. రెండవ రోజు ఆయన జలముల మధ్య ఒక విశాలాన్ని చేసి ఆ రోజును కూడా మంచిదే అన్నాడండి. మూడవ రోజున భూమిని విత్తనములిచ్చి చెట్లను చేశాడు, ఆ రోజును కూడా మంచిదే అన్నాడు. నాలుగవ దినమున ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను చేసి ఆ రోజును కూడా మంచిది అన్నాడు. ఐదవ రోజున ఆయన ఆకాశములో ఎగురుతున్న పక్షులను సముద్రములో ఉన్న జలచరములను చేశాడు, ఆ రోజును కూడా మంచిదే అన్నాడండి. ఇక ఆరవ రోజున పశువులను ప్రాకు పురుగులను చేశాడు, చివరిగా మనిషిని చేశాడు, అది మంచిదైనట్టుగానే దేవుడు చూశాడు. అన్ని రోజులను మంచిగానే చూశాడు, కానీ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్న ఒక విషయాన్ని దేవుడు మాట్లాడాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయాలని దేవుడు మాట్లాడాడే, కానీ రోజుల విషయానికి వస్తే అన్ని రోజులు కూడా మంచివిగానే దేవుడు చూశాడు. మరి బైబిల్లో దినములు చెడ్డవి అని వ్రాయబడింది కదండి అని కొంతమంది మాట్లాడుతుంటారు. ఎందుకోసం దేవుడు ఆ మాట మాట్లాడాడు తెలుసా?
ఈ దినాలలో బ్రతుకుతున్న మనుషులు చెడిపోయి బ్రతుకుతున్నారు గనక, భయంకరమైన నేరాలు ఘోరాలు చేస్తూ బ్రతుకుతున్నారు గనక, ఆ మాటలు అలా ప్రస్తావించబడ్డాయి ప్రియమైన దేవుని పిల్లలారు. ఆలోచించండి, ప్రతిరోజు దేవుడు చేసిందే గనక అది మంచిది, మంచిది. మంచి రోజు చూడండి, మంచి ముహూర్తం చూడండి అంటారు. గృహప్రవేశాలకు కానీ వివాహ సంబంధమైన కార్యక్రమాలకు కానీ ఇవన్నీ కూడా మంచి రోజులు చూడాలి అని మాట్లాడుతుంటారు క్రైస్తవులు అని చెప్పుకుంటారు. వ్యర్థమైన వాటికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఇక వివాహాల్లో కొన్ని వ్యర్థమైన కార్యాలు చేస్తూ ఉంటారు. వ్యర్థమైన వాటికి మనం ప్రాధాన్యతనివ్వకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. కొంతమంది తాము కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటారు. మత్తు పానీయాలకు అలవాటు పడి ఆ వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి. వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఇంకా ఎక్కడైనా మరణించిన సందర్భాల్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాలకు ఆ శవాన్ని తీసుకువెళ్ళేటప్పుడు కూడానండి ఎన్నో ఆచారాలు వ్యర్థమైనవి. ఆ శ్మశానానికి వెళ్ళకముందు మళ్ళా ఏదో ఒక దింపుడు కళ్ళమట, అక్కడ శవాన్ని దించాలి, 3 సార్లు శవం చుట్టూ తిరగాలి, పేరు పెట్టి పిలవడం, లేకపోతే తండ్రి అయితే నాన్న 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 అని పిలవడం, అమ్మ అయితే అమ్మ 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 అని పిలవడం చేయాలట. నోరారా వాళ్ళు బ్రతికున్నప్పుడు అమ్మ అని పిలవనివాడు, నోరారా నాన్న అని పిలవనివాడు కూడా ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పాడె చుట్టూ తిరుగుతూ 3 సార్లు పిలవాలట. ఇదంతా వ్యర్థమైన ఆచారాలండి, ఉపయోగం లేనివి. ఇవన్నీ ఇవి క్రైస్తవ్యంలో కనిపించడం చాలా బాధాకరం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే పౌలు గారు మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అంటున్నాడండి. దేవుని పిల్లలుగా వ్యర్థమైన కార్యక్రమాలను మనం చేయకూడదండి. ఉపయోగపడేది ఏదైనా మనం చేయొచ్చండి. ఏదైనా మనం ఒక కార్యం చేసాము అంటే, ఒక కార్యాన్ని తలపెట్టాము అంటే అది ఉపయోగకరంగా ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. వ్యర్థమైన వాటికి మనం ప్రాధాన్యతనివ్వవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో మరొక మాట సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీవు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టు. మన ఎంత అద్భుతమైన మాట అండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, ఒకవేళ అలాంటి అభిప్రాయమే నీకు కలిగితే దానిని విడిచిపెట్టుము అంటున్నాడండి. ఈ లోక సంబంధమైన ఆస్తులను సంపాదించుకోవటానికి, లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవటానికి ఈరోజు ప్రపంచం పరుగులు తీస్తుంది ప్రియులారా. ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకునేవారు కూడా ఈ లోక సంబంధమైన ఆస్తుల కొరకు కూడబెట్టుకోవడం కోసం మరి వారు ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రయాస అంటే కష్టం, శ్రమ. ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడంలో ప్రయాస. ఏమండి, పరలోకాన్ని సంపాదించుకోవడంలో మనం ప్రయాసపడాలి. పరలోకాన్ని సంపాదించుకోవడం కోసం మనం శ్రమపడాలి. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు. బైబిల్ చెప్తుంది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కదా మీరు. ఈ ఆవిరి వంటి జీవితానికి ఐశ్వర్యం అవసరమా? ఏమండి, మనం ఈ లోకంలో బ్రతకటానికి మనకు కొంత అవసరం. మనం పిల్లల్ని కన్నాం గనక వాళ్ళకు ఒక భవిష్యత్తుని ఇవ్వటానికి కొంత మనకు అవసరం. కానీ మన అవసరాలకు మించి మనం ఆలోచిస్తే అది వ్యర్థమైన ప్రయాసం అవుతుంది ప్రియులారా. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, ఒకవేళ అట్టి అభిప్రాయం ఒకవేళ నీకు కలిగితే దానిని విడిచిపెట్టుము అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని, ధనాన్ని మనం సంపాదించుకుంటే మనం దేనికోసమైతే ఆరాటపడుతున్నామో, దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో, దేనికోసమైతే మనం మందిరాలకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామో దాన్ని మనం పోగొట్టుకుంటామండి. మనం ఆశపడుతున్న ఆ పరలోకాన్ని మనం పోగొట్టుకుంటాం ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఐశ్వర్యము పొంద ఒకవేళ ఆ ఆశ అనేది నీలో కలిగితే, దాని కొరకే నీవు ప్రయాసపడితే, ప్రయాసపడాలని ఆలోచిస్తే అట్టి అభిప్రాయమును నీవు మానుకోవాలి అంటున్నాడు.
యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్యంలో దూరుట సులభము అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్యంలో దూరటం సులభమట. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే మరి మన ధనం మనకు పరలోకానికి ఆటంకం చేయకూడదు. ఆ ధనము మీదకు మన మనసు వెళ్ళిపోతే దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని కార్యాల మీద మనకు మనసు ఉండదండి. ధనము కోసం ఎవరైతే ప్రయాసపడుతుంటారో, దాన్ని ఎవరైతే బాగా అపేక్షిస్తూ ఉంటారో వాళ్ళు దేవుని కార్యాలు చేయలేరు, దేవుని కార్యాలకు ఇవ్వలేరు, దేవుని కార్యాలలో వాళ్ళు ప్రయాసపడలేరు, దేవుని కొరకు ఖర్చు చేయలేరు. కాబట్టి ఒకవేళ అలాంటి అభిప్రాయమే నీకు కలిగితే ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవాలన్న అభిప్రాయం, దానిని మానుకొనుము అంటున్నాడండి. దానిని మానుకొనుము. మరొక మాట చివరిగా మనం బైబిల్లో చూసి ముగించుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 19:29 కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే, మత్తయి సువార్త 19:29 నా నామము నిమిత్తము, యేసుక్రీస్తు వారు మనం వేటిని విడిచిపెట్టాలో చెప్తున్నాడండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. చూసారా? ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందురు. చూసారా? నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే, నిత్య జీవాన్ని మనం సొంతం మనం చేసుకోవాలంటే ఈ లోకంలో మనం కొన్నింటిని విడిచిపెట్టాలట. వేటిని? అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూమినైనను, ఇండ్లనైనను. ఒకవేళ ప్రభువు కోసం ఆయన నామము నిమిత్తమై మనం విడిచిపెడితే 100 రెట్ల ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామంటండి. అంతేకాదు నిత్య జీవాన్ని కూడా మనం పొందుకుంటామని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంతకీ అన్నదమ్ములను, అక్క చెల్లెలను, పిల్లలను, భూములను వీటిని విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే ఏంటి? మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మీ పని లేదో ఇక మీరు చూసుకోండి, మా పని లేదో మేము చూసుకుంటాము, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు. పిల్లలను కన్న తర్వాత వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం కాదు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేసి మన కార్యక్రమాల్లో మనం ఉండిపోవడం కాదు. అన్నదమ్ములను అలా వదిలేసి మన కార్యక్రమాల్లో మనం ఉండడం కాదు. ఆ మాటలకు అర్థం ఏంటంటే భూముల కంటే, మన ఇండ్ల కంటే, ఇంటిలో ఉన్నవారి కంటే ఎక్కువ ప్రాధాన్యతను మనం దేవుడికి ఇవ్వాలి. ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడే ముఖ్యం, దేవుడే మనకు ప్రాముఖ్యం. ఆయన తర్వాతనే ఏదైనా. మనకు తల్లిదండ్రులను ఇచ్చింది దేవుడే కదండి, అన్నదమ్ములను ఇచ్చేది ఆయనే కదండి, అక్క చెల్లెళ్ళు మనకి ఇచ్చింది ఆయనే కదండి, భూములను ఇచ్చింది ఆయనే కదండి, ఈ భూమే ఆయనది కదండి. అన్నీ ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా మనకు దేవుడిచ్చినవే ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనం ఆ దేవుడికి, ఇన్నింటిని మనకిచ్చిన దేవుడికి మనం ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. అలాగని అన్నదమ్ములతో కలిసి ఉండొద్దని కాదు, పిల్లలతోనూ ఉండొద్దని కాదు, తల్లిదండ్రులతో కలిసి ఉండొద్దని కాదు, ఎక్కువ ప్రాధాన్యత దేవునికి, దేవుని మాటలకు, దేవుని కార్యక్రమాలకు మనం ఇచ్చేవాళ్ళంగా ఉంటే 100 రెట్లుగా పొందుకుంటామట. ఎవరిని? బైబిల్ చెబుతుంది అన్నదమ్ములను పొందుకుంటాం, 100 రెట్లుగా తల్లులను, తల్లిదండ్రులను, పిల్లలను పొందుకుంటామండి. ఇది వాస్తవం ప్రియమైన దేవుని పిల్లలారా. కుటుంబంలో ఉన్న వాళ్ళని నువ్వేదో నిర్లక్ష్యం చేస్తే, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళని నిర్లక్ష్యం చేస్తే, మనం సంఘంలోకి వెళితే మనకి ఎంతమంది అన్నదమ్ములు? ఇంట్లో నీకు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఉండవచ్చు, కానీ సంఘంలోనికి వెళితే మనకు ఎంతమంది అన్నలున్నారు, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? ఇంట్లో శరీర సంబంధమైన తల్లిదండ్రులను మనం విడిచిపెడితే సంఘంలోకి వెళ్ళినప్పుడు ఎంతమంది వృద్ధులైన తండ్రుల్లాంటి వారు, తల్లుల్లాంటి వాళ్ళు మనకున్నారు? మీరు ఆలోచించండి, ఎంతమంది అక్క చెల్లెలు మనకున్నారు? ఎన్ని స్థలాల్లో ఉన్న సంఘాలు మనకు దగ్గరగా ఉంటారు?
ఎంతమందిని మన సొంతం చేశాడు ఆయన. కనుక దేవుని నమ్ముకొని దేవుని కోసం బ్రతికే వాళ్ళు మనకు ప్రాముఖ్యం. లోక సంబంధాలు మన ఇంట్లో ఉంటే వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడికే మనం ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అలాగని వాళ్ళని పట్టించుకోవద్దని కాదు, వాళ్ళ అవసరాలు మీరు తీర్చండి, వారి అక్కర్లు మీరు తీర్చండి, వాళ్ళకు ఉపయోగపడండి, వాళ్ళకు సహాయం చేయండి. దేవునికి ఎక్కువగా ప్రాధాన్యతను మీరు ఇవ్వండి. ఇది బైబిల్ చెబుతున్న నిజం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా చేస్తే మనం పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోవడమే కాకుండా మనం నిత్య జీవాన్ని, రాబో కాలంలో మనం నిత్య జీవాన్ని పొందుకుంటాము అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు మనం వేటిని విడిచిపెట్టాలని కోరుతున్నాడో వాటన్నిటిని మనం ఆలోచించాం. వాటిలో కొన్నింటిని మనం ఆలోచించాం. ఏం విడిచిపెట్టాలి విశ్వాసులు అంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడవాలి, మనలను నరకానికి తీసుకువెళ్ళే ఆ చెడును మన నుంచి దూరం చేసుకోవాలి, విడిచిపెట్టాలి. అంతేకాదు వివాదములను విడిచిపెట్టాలి, మనలో ఉన్న ఆగ్రహమును విడిచిపెట్టాలి అంటున్నాడు దేవుడు. అంతేకాదు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఒకవేళ ఐశ్వర్యము పొందాలన్న ఆశలు నీలో పుడితే వాటిని కూడా విడిచిపెట్టండి అంటున్నాడు. అలాగే అన్నదమ్ములనైను, అక్క చెల్లెలనైను, తల్లిదండ్రులనైను, పిల్లలనైను, భూములనైను ఒకవేళ నా కోసం విడిస్తే దానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. అంతేకాదు పరలోకాన్ని నేను ఇస్తాను, నిత్య జీవాన్ని మీ సొంతం చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఇన్ని మేలులు మనకు, మరి వీటిని విడిచిపెట్టడం వలన ఉన్నప్పుడు వ్యర్థమైన వాటిని, ఈ పాపాన్ని, ఈ చెడును మనం విడిచిపెడితే మనకెంతో లాభం కదా. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు విన్న మీరు మరి దేవుడు వేటినైతే విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టి, వేటిని అనుసరించి బ్రతకమన్నాడో వాటిని అనుసరించి నిత్య జీవాన్ని మీరు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పండి ఆయన. విశ్వాసులుగా మీ పిల్లలుగా మేము వేటిని విడిచిపెట్టి బ్రతకాలో మీ గ్రంథంలో మీరు రాయించారు తండ్రి. వాటిని విడిచిపెట్టి పరలోకాన్ని మేము స్వతంత్రించుకోగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మీరు ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపకు పాత్రులుగా చేయమని, రాబోయే రోజుల్లో మీ జ్ఞానంలో గొప్పవారుగా నీ పిల్లలు నీ కొరకు బ్రతుకులాగున సహాయం చేయమని, క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.